టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ పై బంపర్ ఆఫర్స్. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ 1499 రూపాయలు మాత్రమే. 20 గ్రాండ్ టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ 499 రూపాయలు మాత్రమే. కోర్స్ పూర్తిగా అప్లోడ్ చేయబడినది. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. ఫోన్ నంబర్స్ 8008898105 మరియు 9154236239. 18 years ago, a man was 3 times as old as his son. Now the man is twice as old as his son. The sum of the present ages of the man and his son. ఇంకా సింపుల్ క్వశ్చన్. ఇంకా ఇది 18 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన కొడుకు కంటే 3 రెట్లు ఎక్కువ వయసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి తన కొడుకు కంటే 2 రెట్లు వయసు కలిగి ఉన్నాడు. అయితే మనిషి యొక్క ప్రస్తుతం వయసు ఎంత అని అడిగాడు. సో ప్రస్తుతం అడిగాడు కాబట్టి మనం ప్రజెంట్ ఏజెస్ కనుక ఫస్ట్ అనుకుంటే, ప్రజెంట్ ఏజెస్ ఏంటండి, ఎట్ నౌ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. నౌ ద మ్యాన్ ఈజ్ ట్వైస్ ఈజ్ అట్ ఓల్డ్ ఏజ్ ఇస్ సన్. మ్యాన్ అండ్ ఈజ్ సన్ ట్వైస్ అంటే 2 టైమ్స్ ఉన్నాడు. 18 ఇయర్స్ అగో 3 టైమ్స్ ఉన్నాడు అంటే 2x-18/x-18 3 టైమ్స్ ఉన్నాడు అంటే 3/1. ఎక్స్ వాల్యూ కనుక్కొని కుమారుడు వయసు ఎంత అడిగాడు అంటే ఇక్కడ 1x అండి, xఏ మన ఆన్సర్ అండి. ఈ క్వశ్చన్లో ఇవి అయిపోయింది ప్రాబ్లం. అతని కుమారుడి ప్రస్తుత వయసు, మనిషి మరియు అతని కుమారుడి మొత్తం ప్రస్తుత వయసు అంటే 2 కలపండి అంటే 3x అండి. 2x+x అనేది మన ఫైనల్ ఆన్సర్ అండి. అంటే 3 మల్టిపుల్స్ ఉండాలి, ఇట్లా కూడా చేయొచ్చండి, కానీ అన్ని 3 మల్టిపుల్సే ఉన్నాయి. అక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2x-18 విచ్ ఇస్ ఈక్వల్ టు 3x-54. 18 3 54. 3x-2x అండి ఎక్స్. 54 - 18 36 అండి. ఎక్స్ ఈక్వల్ టు 36. 3 × 36 108 రౌండ్స్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఇక్కడ డి. ఏజెస్ ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ 10 ఇయర్స్ అగో వాస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. 10 ఇయర్స్ ఎండ్స్ ద మ్యాన్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ హిస్ సన్. ద రేషియో ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్ అని అడుగుతున్నాడండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏ విధంగా చిన్నగానే ఉంటాయండి. కొన్ని క్వశ్చన్స్ చాలా అంటే కన్ఫ్యూజ్గా ఉంటాయి, అది ప్రీవియస్ కూడా చూసాం అండ్ ఈ క్లాస్లో కూడా చాలా ఉంటాయండి కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్. జాగ్రత్తగా ఈ క్లాస్ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి యొక్క వయసు అతని కుమారుడి వయసుకి 3 రెట్లు. 10 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి వయసు తన కుమారుడి వయసు కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అయితే ప్రస్తుతం వారి వయసు ఎంత అని అడిగిండు. అయితే దీంట్లో మనం ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు ఏ మ్యాన్ ఏజ్ ఆఫ్టర్ సారీ 10 ఇయర్స్ క్రితం అని చెప్పి ఇచ్చాడు కాబట్టి, అగోని ఇచ్చాడు కాబట్టి 10 ఇయర్స్ అగో కనుక మనం తీసుకుంటే 10 ఇయర్స్ అగో దర్ ఏజెస్ ఎట్లా ఉన్నాయండి, 3 టైమ్స్ ఆఫ్ ఇస్ సన్ అంతే కదండి. థ్రైస్ అంటే 3 టైమ్స్ అండి. సో మ్యాన్ అండ్ ఈ సన్ 3 టైమ్స్ ఆఫ్ ఈస్ సన్ అని ఇచ్చాడండి. అంటే ఇతను ఒక పార్ట్ ఉంటే తను 3 పార్ట్స్ ఉంటారు. అండ్ ఇంకేమి ఇచ్చాడండి, 10 ఇయర్స్ హెన్స్ అంటే 10 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 10 ఇయర్స్ అని కూడా అనొచ్చండి. 10 ఇయర్స్ హెన్స్ ఎలా ఉందండి వాళ్ళ ఏజెస్, ట్వైస్ ఆఫ్ ఈస్ సన్ అంటే 2 టైమ్స్ ఉంటాడండి. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 20 ఇయర్స్ అంతే కదా సార్. 10 ఇయర్స్ బిఫోర్, 10 ఇయర్స్ ఆఫ్టర్ గ్యాప్ ఎంత అండి, 20 ఇయర్స్ ఉంటుంది. అంటే ఈ ఏజ్కి మధ్య డిఫరెన్స్ 20 ఇయర్స్ అండి. ఇప్పుడు దీన్ని మనం చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఇంకా ఇప్పుడు దీన్ని కనుక తీసుకుంటే 3x+20/x+20 విచ్ ఇస్ ఈక్వల్ టు 2/1. ఈ వీటిని మనం ఈ విధంగా స్టెప్ అనేది రాస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా, ఏదే మెథడ్ ఫాలో అవుతున్నాం మనం. సో 1 × 3x అండి, 3x+20 విచ్ ఇస్ ఈక్వల్ టు 2x+40 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 20 వచ్చిందండి. ఎక్స్ ఈక్వల్ టు 20 వచ్చింది, ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంత అని అడిగిందండి. సో వారి వయసులు 10 ఇయర్స్ కింద ఎట్లా ఉంటాయండి, 3:1 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి, 20. 60:20 ఉండే అంటే ఇష్టు రాయకండి, ఇప్పుడే వాళ్ళ వయసు మొత్తం తీసుకుందాం అక్కడ 60:20. ఇది ఎప్పుడండి, 10 ఇయర్స్ అగో. ప్రజెంట్ ఎట్లా ఉంటాయి, 70:30. వాటి నిష్పత్తి ఎంత అండి,
7:3 ఆప్షన్ ఇక్కడ బి అనేది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, తన్యాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ 8 times ఓల్డర్ దెన్ హర్ 16 years అగో. హీ వుడ్ బి 3 times ఆఫ్ హర్ ఏజ్ 8 years ఫ్రమ్ నౌ. 8 years అగో వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ తన్యాస్ ఏజ్ టు దట్ ఆఫ్ హర్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పించాడండి. ఓకే, సో తన్య తాత 16 సంవత్సరాల క్రితం ఆమె కంటే 8 రెట్లు పెద్దవాడు. ఇప్పుడు సో తను అతను ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత 3 రెట్లు ఉంటాడు. 8 సంవత్సరాల క్రితం తన్య వయసు మరి తాత యొక్క వయసు మీద నిష్పత్తి ఎంత అని అడిగాడండి. సో ఈ మోడల్ కూడా అండి ప్రీవియస్ క్వశ్చన్, బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, తన్యాస్ గ్రాండ్ ఫాదర్ ఏజ్ 8 times 16 years అగో అని చెప్పించాడు. సో ఇప్పుడు క్వశ్చన్ 16 ఇయర్స్ తర్వాత అంటే అగో స్టార్ట్ చేయాలనా ఇప్పుడు స్టార్ట్ చేయాలనా అనేది పెద్ద పాయింట్ ఆఫ్ క్వశ్చన్ కాదండి. ఎక్కడ స్టార్ట్ చేసినా ఆన్సర్ తీసుకోవచ్చు అండి. సరే, ఇంకా మనకు 16 ఇయర్స్ అగో ఇచ్చాడు కాబట్టి 16 ఇయర్స్ అగో తన్య ఏజ్ ఎంత ఉంది, గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎంత ఉందో ఒకసారి గమనించండి. సో తన్య ఏజ్ 1 part ఉంటే గ్రాండ్ ఫాదర్ ఏజ్ 8 times ఉండాలి, అంతే కదండి, 8 times టు అవర్ గ్రాండ్ ఫాదర్, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, 3 times ఉంటుంది. ఇప్పుడు 8 ఇయర్స్ ఫ్రమ్ నౌ, 8 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే ఆఫ్టర్ 8 ఇయర్స్ 3 times ఉంటుందండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంతండి క్లియర్గా, ఒకటి 16 ఒకటి 8 అంటే 24 ఇయర్స్ అండి. అంటే 24 ఇయర్స్ గ్యాప్లో ఈ విధంగా వచ్చింది. సో నంబర్స్ ఒకసారి క్లియర్గా తీసుకుని ఈక్వేషన్ రాసుకోండి. ఎక్స్ అనేది తన్య ఏజ్ 1 into x, ఎక్స్ అనేది ప్లస్ 24 ఇయర్స్ కనుక కలిపినట్లయితే బై 8x వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏజ్ ప్లస్ 24 ఇయర్స్ కనుక కలిపినట్లయితే అది 1:3 చేరుతుంది. అది కాస్త ఇక్కడ ఈక్వేషన్ 1/3 1:3 చేరుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 3x + 72 విచ్ ఇస్ ఈక్వల్ టు 8x + 24, 5x = 48, x = 48/5 అనేది వచ్చిందండి. x = 48/5 అనేది వచ్చింది, అంతే కదా సార్ క్లియర్ కదా, రైట్. ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటండి, తన్య యొక్క ఏజ్ ఎప్పుడు 16 ఇయర్స్ అగో. మరి ప్రజెంట్ ఏజ్ ఏముంటుంది, +6. అండ్ ఇంకోటి ఏమడుగుతున్నాడు, 8 ఇయర్స్ అగో వాట్ వాజ్ ద రేషియో అని అడిగాడండి. 8 ఇయర్స్ అగో అడిగాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్లేస్లో అంటే ఈ 1 place కనుక మనము ఈ నెంబర్ రాసామనుకోండి, ఇది 16 సంవత్సరాల క్రితం అవుతుంది. ప్రజెంట్ నెంబర్ రావాలంటే +16 చేస్తాం, కానీ క్వశ్చన్ -8 అడుగుతున్నాడు అంటే +8 చేస్తే చాలు. సో ఇప్పుడు మనం చూడండి ఒకసారి ఇక్కడ రాస్తున్నాను, 48/5 + 8 = ఇది రఫ్ చేస్తాను చూడండి, 8 × 48/5 + 8 అండి, 8 × 48/5 + 8. ఈ ఈక్వేషన్ అర్థమైతే ప్రాబ్లం అర్థమైనట్టేనండి. ఇక్కడ దాకా ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 48/5 వస్తుంది, అది 16 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ అంటే +16 అంటే ఈ ఎక్స్కు +16 చేస్తే చాలు. కానీ మనకు అడుగుతుంది 8 ఇయర్స్ అగో -8, +16 - 8 + 8, అందుకే +8 + 8. ఇప్పుడు వాళ్ళ ఏజ్ కావాలంటే ఇక్కడ 48 40 + 98 88, 8 × 5 ఎల్సీఎం అండి, 8 × 5 = 40, 40 + 8 = 48, 88 + 5 = 88/5. ఇక్కడ ఏం చేస్తాము, 8 × 48 అండి, 8 × 48 ఎంత అండి, 48 × 8 = 864, 8 × 32 = 38 అండి. సో 384 + 40/5 గిట్ క్యాన్సల్, 8 × 384 + 40 = 424, 11 = 406 వచ్చింది. 106 16, 8 టేబుల్ దగ్గర క్యాన్సిల్ చేస్తున్నాం కదా సార్, సారీ 8 టేబుల్ దగ్గర క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 8 5 8 3 11 is to 53 వచ్చింది. సో 11 is to 53 ఇక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ నన్ ఆఫ్ దిస్ తీసుకోవచ్చు అండి, నన్ ఆఫ్ దిస్ని మనం మాస్టర్గా రాయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇటువంటి కొన్ని సందర్భాల్లో మాత్రం కన్ఫ్యూజ్ చేయడానికి కొద్దిగా లెంతీగా అడుగుతాడు, అక్కడ కూడా మనం తనబడకుండా ఆన్సర్ చేయగలిగితే చాలండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సార్, 6 ఇయర్స్ అగో ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ కూనల్ అండ్ సాగర్ వాజ్ 6:5. 4 ఇయర్స్ ఎన్స్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 11 is to 10. వాట్ ఈస్ ద సాగర్ ఏజ్ ఎట్ ప్రజెంట్?
ఓకే సార్, ఈ క్వశ్చన్ చూడండి. 6 సంవత్సరాల క్రితం కూనల్ మరియు సాగర్ యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి 6:5 మరియు 4 సంవత్సరాల తర్వాత వారి యొక్క నిష్పత్తి 11:10 అయితే సాగర్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? దీన్ని రెండు రకాలుగా చేయొచ్చండి. మీకు చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇక్కడ పాత నిష్పత్తి 6:5, కొత్త నిష్పత్తి 11:10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 5. 5 భాగాలు పెరిగాయండి. ఈ 5 భాగాలు దేనికి సమానం చేయాలి అంటే చూడండి, ఇక్కడ 6 సంవత్సరాల క్రితం 6 ఇయర్స్ అగో, నెక్స్ట్ ఏమంటుండు 4 ఇయర్స్ ఎన్స్, 6 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల తర్వాత, డిఫరెన్స్ ఎంత సార్? 10 సంవత్సరాలు. అంటే 5 భాగాల విలువ 10 సంవత్సరాలు, 1 భాగం విలువ 2 సంవత్సరాలు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ప్రస్తుతం సాగర్ వయస్. సో సాగర్ ఎవరండి? ఇక్కడ 2 ప్లేసా? 2 ప్లేస్. సో ఇక్కడ 5 × 2 10. ఇది ఎప్పుడు సార్ అంటే 6 ఇయర్స్ క్రితం. ఇప్పుడు ఎంత సార్ అంటే +6 అంటే 16 ఇయర్స్ అండి. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అండి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. కన్ఫ్యూజ్ కాకండి, ఈ మోడల్ అడుగుతాడు ఇట్లే కింద అంటే వెనక ముందు అడగడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కామన్ రేషియో ఉంటే ఈ విధంగా చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం తెలుసా అండి? 6x/5x + 10/10 విచ్ ఇస్ ఈక్వల్ టు 11/10. ఈ ఈక్వేషన్ మొత్తం సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది. దాన్ని నేను డైరెక్ట్గా చెప్పిన ఈ 2ని తీసుకొచ్చి ఈ 5x రాసి సేమ్ మెథడ్ చేయాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక ఈ సెకండ్ పార్ట్ మొత్తం సేమ్ అండి, కానీ ఫస్ట్ పార్ట్లో మాత్రమే కొద్ది చేంజెస్ అనేది ఉంటా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ ఆఫ్ సులేఖ అండ్ అనమియా. ఈ ప్రాబ్లం అయిపోయినట్టుంది ఎగ్జాక్ట్లీ, అండ్ ఇంతకుముందు చెప్పామండి సేమ్ మెథడ్. సో ఎందుకంటే ఇక్కడ సులేఖ అనమియా ఏమంటుందో 9:8, 10:9 అని ఇచ్చాడు. సార్ నో ప్రాబ్లం, చేద్దామండి. ద ఏజెస్ ఆఫ్ సులేఖ అండ్ అనమియా ఆర్ ఇన్ ద రేషియో 9:8 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 5 ఇయర్స్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 10:9. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ బిట్వీన్ దర్ ఏజెస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 9:8 కాస్త 10:9గా మారింది. ఇక్కడ ఒక పార్ట్ పెరిగింది, ఇక్కడ ఒక పార్ట్ పెరిగింది. ఒక పార్ట్ విలువ 5 ఇయర్స్కి సమానం, డిఫరెన్స్ ఎంత అండి? ఎక్స్ అంటే 5 అండి. సో 5 ఇయర్స్ అని చెప్పి ఆన్సర్ రాస్తాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్లాస్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 ఇయర్స్ అగో ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్ అమిషా అండ్ నిమిషా వాజ్ 8:9 రెస్పెక్టివ్లీ. 3 ఇయర్స్ ఎన్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 11:12 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అమిషా? సూపర్ అండి, సింపుల్ క్వశ్చన్. 3 సంవత్సరాల క్రితం అమిషా మరియు నిమిషా వయసు నిష్పత్తి వరుసగా 8:9. 3 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి వరుసగా 11:12గా ఉంటే అమిషా యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగండి అండి. సేమ్ మోడల్ చూడండి, 3 సంవత్సరాల క్రితం 8:9, 3 సంవత్సరాల తర్వాత 12:11, 3 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల తర్వాత, మొత్తం గ్యాప్ ఎంత సార్? 6 సంవత్సరాలు అండి, 6 ఇయర్స్. ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ 3, ఇక్కడ కూడా 3. ఈ ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు, ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 3 భాగాల విలువ దేనికి సమానం? వీటి గ్యాప్కు. వీటి గ్యాప్ ఎంత? 6 ఇయర్స్కి సమానం. అంటే 1 భాగం ఎంత అండి? 2 ఇయర్స్. 1 భాగం 2 ఇయర్స్. ఇందులో మనకు అడుగుతుంది అమిషా అంటే ఎవరండి? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎంతండి? 8. 8x అండి, వాస్తవానికి 8:2 అండి. 8:2 ఎంత అండి? 16. ఇది ఎప్పుడండి? 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎంత ఉంటుంది? +3 అంటే 19 ఇయర్స్ ఉంటుంది తను. ఇప్పుడు ఎంత ఉంటుందండి? 19 ఇయర్స్ ఉంటుంది. ఈ మోడల్ ఇంతకుముందు చేసాం, ప్రీవియస్లీ చేసాం, ఇప్పుడు చేసాం, చేయడంలో తేడా అనేది మీరు గమనించండి. ఫస్ట్ ఏంటంటే బేసిక్ మెథడ్ ప్రకారం చెప్పాను, కొద్దిగా స్లోగా చెప్పాను, ఇప్పుడు కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను, అంతే తేడా అండి. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ఏజ్ 3 ఇయర్స్ అగో వాజ్ 3 టైమ్స్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వై. ఎట్ ప్రజెంట్ జెడ్ ఏజ్ ఈజ్ 2x ద ఏజ్ ఆఫ్ వై. ఆల్సో జెడ్ ఈజ్ 12 ఇయర్స్ యంగర్ దెన్ ఎక్స్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జెడ్? ఓకే సార్, ఎక్స్ యొక్క వయసు 3 సంవత్సరాల క్రితం వై ప్రస్తుత వయసుకు 3 రెట్లు, ప్రస్తుతం జెడ్ యొక్క వయసు వై కంటే 2 రెట్లు ఎక్కువ, అలాగే జెడ్ కంటే ఎక్స్ 12 సంవత్సరాలు చిన్నవాడు, జెడ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగిందండి. సో ఈ క్వశ్చన్స్ తెలుగులో కంటే ఇంగ్లీష్లో బెస్ట్ అని ఇది వరకే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు గమనించండి, మనకి ఇక్కడ ఎక్స్ ఏజ్ అనేది 3 ఇయర్స్ అగో 3 టైమ్స్ టు ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వై అని చెప్పి ఇచ్చాడు. సో ఎక్స్ ఏజ్ తెలవాలంటే వై ఏజ్ మనకు తెలవాల్సిందే. సో ఇక్కడ మనకి మొత్తంలో ఎక్స్ ఏజ్ వై అంటే ఒక ఏజ్ని పర్టికులర్గా ఇవ్వలే కాబట్టి ఎవరినో ఒకరిని ఒక కాన్స్టాంట్ వాల్యూ అనుకుందాం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎక్స్ ఏజ్ అనేది డైరెక్ట్గా వై పైన ఆధారపడింది కాబట్టి వై ప్రజెంట్ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏ అని చెప్పి తీసుకోండి. వై ప్రజెంట్ ఏజ్ ఎంత అండి? ఏ. అప్పుడు మనకు ఎక్స్ ఏజ్ ఏమవుతుందండి?
త్రీ టైమ్స్ అనేది ఉందండి, ఎక్స్ త్రీ టైమ్స్ ఉంటుంది. ఎప్పుడండి ఇది? త్రీ ఇయర్స్ అగో ఎక్స్ ఏజ్ ఏమవుతుంది? త్రీ టైమ్స్ అంటే 3 x y లేదా 3a తీసుకుంటాం. ప్రజెంట్ ఎక్స్ ఏజ్ ఎంతండి? ప్రజెంట్ ఎక్స్ ఏజ్ ఏమవుతుంది? 3a + 3 అండి. చూడండి ఒకసారి ఎంత క్లియర్గా ఉందో. ప్రజెంట్ వై ఏజ్ ఏంటంటే ఏ. 3 ఇయర్స్ అగో ఎక్స్ ఏజ్ ఏమవుతుంది? 3a అవుతుంది. ప్రజెంట్ ఎక్స్ ఏజ్ ఏమవుతుంది? 3a + 3 అవుతుంది. అండ్ ఇంకేమంటున్నాడు, ఎట్ ప్రజెంట్ జెడ్ ఏజ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ వై. అంటే ఎట్ ప్రజెంట్ జెడ్ ఏజ్ ఎంతండి? ట్వైస్ అంటే 2 x a 2a. ఇంకా ఏమిచ్చాడు, ఆల్సో జెడ్ ఈజ్ 12 ఇయర్స్ యంగర్ దెన్ ఎక్స్. ఎక్స్ కంటే జెడ్ ఎంతండి? 12 ఇయర్స్ చిన్నవాడు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, 3a + 3 - 2a విచ్ ఇస్ ఈక్వల్ టు 12 ఇయర్స్ అండి. అంటే ఏ ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 12, ఏ ఈక్వల్ టు 9 అనే ఒక కాన్స్టెంట్ వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 9 వచ్చింది. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జెడ్ అడుగుతున్నాడు. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జెడ్ అంటే 2 x 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 18, ఆప్షన్ డి అనేది రైట్ అండి. ఈ మోడల్లో ఖచ్చితంగా ఎక్కువ మంది తడబడతారండి, ఎందుకంటే ఎవరిని మనం కాన్స్టెంట్గా తీసుకోవాలి, ఎవరినైనా కూడా తీసుకోవచ్చు వాస్తవానికి, కానీ ఇక్కడ మనం ఎక్స్ అనే పర్సన్ వై పైన ఆధారపడ్డాడు కాబట్టి వైని నేను కాన్స్టెంట్గా తీసుకుంటే ఆటోమేటిక్గా ఎక్స్ ఏజ్ 3 ఇయర్స్ క్రితం 3a అవుతుంది, ప్రజెంట్ ఏమో 3a + 3 అవుతుంది, ప్రజెంట్ జెడ్ ఏజ్ ఏమో 2a అవుతుంది. సో 2 x ఇప్పుడు ఈ రిలేషన్ కూడా మనకు ఆన్సర్ రాలేదు. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్సో జెడ్ ఈజ్ 12 ఇయర్స్ యంగర్ దెన్ ఎక్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈ రిలేషన్ వాడితే, అంటే ఎక్స్ ఏజ్ -ZA = 12 ఇయర్స్ అని వాడితే ఏ అనే కాన్స్టెంట్ వచ్చింది. ఆ ఏ అనే కాన్స్టెంట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2a మనకు 18 అనే ఆన్సర్ రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇదైతే. నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా చేయొచ్చు. ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 8 ఇయర్స్ మోర్ దెన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అవర్ మదర్. ద మదర్ ఏజ్ ఈస్ 22 ఇయర్స్ ఓల్డర్ దెన్ ద సన్. వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ అవర్ ఫాదర్ ఆఫ్టర్ 4 ఇయర్స్? ఫాదర్ ఏజ్ 4 సంవత్సరాల తర్వాత ఎంత అని అడిగిండు. ఇచ్చిన రిలేషన్ వాడండి, ఆన్సర్ రావాలి. పాజ్ చేయండి, ఓన్గా చేయండి, నేను చెప్తానండి. ఒక తండ్రి మరియు అతని కుమారుడు ప్రస్తుత వయసులో మొత్తం తల్లి వయసు కంటే కూడా 8 సంవత్సరాలు ఎక్కువ. కొడుకు కంటే తల్లి 22 సంవత్సరాలు పెద్దది. 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత ఉంటుందని అడిగాడు. సో ముగ్గురు వ్యక్తులండి, ఫాదర్ మదర్ సన్. సో ఇక్కడ మనకేమంటుండదు, ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ ఈ సన్, ప్రజెంట్ ఏజెస్ సమ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ అండ్ సన్ మోర్ దెన్ 8 ఇయర్స్ విత్ హర్ మదర్. అంటే ఫాదర్ ప్లస్ సన్ రెండు కలిపితే మదర్ కంటే 8 సంవత్సరాలు ఎక్కువ. డిఫరెన్స్ ఎంత? 8. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం, రాసేసాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇంకేమంటున్నాడు, ద మదర్ ఈజ్ 22 ఇయర్స్ ఓల్డర్ దెన్ అర్ సన్. మదర్ ఈజ్ 22 ఇయర్స్ ఓల్డర్ దెన్ అర్ సన్. మదర్ 22 ఇయర్స్ ఎక్కువ సన్ కంటే. ఇప్పుడు ఫాదర్ ఏజ్ కావాలి నాకు. సో ఫాదర్ ఏజ్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదర్ ఉందండి, ఇక్కడ కూడా మదర్ ఉన్నారు కదా, ఈ మదర్ వాల్యూ s + 22 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫాదర్ ప్లస్ సన్ విచ్ ఇస్ ఈక్వల్ టు m కదండి, m ప్లేస్లో s + 22 రాసి +8 అదే విధంగా ఇచ్చాను. అంటే జస్ట్ ఈ ఎంని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు చూడండి, సన్ గెట్ క్యాన్సల్, ఫాదర్ ఈక్వల్ టు 22 + 8 అంటే 30 కదా. 22 + 8 ఎంత అండి? 30 ఇయర్స్. ఫాదర్ 30 ఇయర్స్ ఉన్నాడు. ఎప్పుడు? ప్రజెంట్. మనకేమడిగాడు, ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎంత ఉంటాడు? 30 + 4 = 34 ఉంటాడు. చాలా సింపుల్ అండి ప్రాబ్లం. అర్థం చేసుకోవడంలోనే ఆన్సర్స్ ఉంటాయని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈ విధంగా అర్థం చేసుకోండి, ఆన్సర్ ఈజీగా ఉంటుంది. సరే, కాకపోతే ఏంటంటే థాట్ రావడం కూడా ఇంపార్టెంటే, అంత ఈజీ కాదు. ఒకసారి ప్రాక్టీస్ చేసాం కదా, మరొకసారి కూడా ప్రాక్టీస్ చేయండి, వీటినే చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా థాట్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, రాహుల్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ యంగర్ దెన్ సాగర్ యాజ్ ఈజ్ ఓల్డర్ దెన్
పూరవ్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్ పూరవ్ అండ్ సాగర్ ఇస్ 66 ఇయర్స్ అండ్ ద సాగర్ ఏజ్ ఈజ్ 48 ఇయర్స్, వాట్ ఈజ్ ద పూరవ్ ఏజ్ ఇన్ ద ఇయర్స్ అని చెప్పించాడు. అన్ని కూడా ఇయర్స్నే కనుక్కుంటాం, వేరే ఏం లేదు. రాహుల్ సాగర్ కంటే చిన్నవాడు, పూరవ్ కంటే పెద్దవాడు. పూరవ్ మరియు సాగర్ల యొక్క వయసులు మొత్తం 66 సంవత్సరాలు మరియు సాగర్ వయసు 48 సంవత్సరాలుగా ఉంటే పూరవ్ వయసు ఎంత అని అడిగాడండి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల మధ్య రిలేషన్ మనం ఎక్స్ వై జెడ్ ఏబీసీ అనుకుని చేయొచ్చండి, కొద్దిగా ఆలోచిద్దాం. సో ఉంచిన పేర్లతో చేద్దాం. సో ఫస్ట్ రాహుల్ అనే వ్యక్తి యంగర్ దెన్ సాగర్, అంటే సాగర్ పెద్దోడు, రాహుల్ చిన్నోడు, పూర్వం ఇంకా చిన్నోడు అండ్ ఓల్డర్ దెన్ రాహుల్. ఇక్కడ మీనింగ్ అదే కదండి, రాహుల్ ఈజ్ యంగర్ దెన్ సాగర్ అండ్ ఓల్డర్ దెన్ పూర్వ్. యాజ్ మచ్ యాజ్ అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఇయర్స్ ఉందో వీళ్ళ మధ్య డిఫరెన్స్ కూడా అంతే ఇయర్స్ ఉందంటే పిచ్చాడండి. అంటే పూర్వ్ సాగర్కి అండ్ పూర్వ్ అనే వ్యక్తికి ఎగ్జాక్ట్గా మిడిల్లో రాహుల్ ఏజ్ ఉంటుంది, మిడిల్లో రాహుల్ ఏజ్ ఉంటుంది. అది ఇక్కడ ఇచ్చిన పాయింట్ అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ పూర్వ్ అండ్ సాగర్ ఈ 66. ఈ సమ్ ఎంత అండి రెండింటికి? 66 అని ఇచ్చాడు. మీరు ఇంతకుముందుకి చెప్పేటప్పుడే చెప్పాను ఎగ్జాక్ట్గా మధ్యలో తన ఏజ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు మొత్తం 66 అయితే మధ్యలో వచ్చే నెంబర్ ఎంత అండి? 33. అంటే ఈ రాహుల్ ఏజ్ ఎంత అండి? 33. ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు అంటే యావరేజ్ నుంచి వచ్చిందండి. యావరేజ్లో మనకు తెలుసు మిడిల్లో వస్తుంది యావరేజ్ అనేది. ఇక్కడ వీటి మధ్యలో తను ఉంటాడు, ఇటు ఎంత ఎక్కువ ఉందో అటు అంత తక్కువ ఉంది కాబట్టి మధ్యలో తను ఉంటాడు. ఇంకేమి ఇచ్చాడు, సాగర్ ఏజ్ 48 ఇయర్స్. సాగర్ ఏజ్ 48 ఇయర్స్, డిఫరెన్స్ ఎంత సార్? 15 ఇయర్స్. ఇప్పుడు వీళ్ళ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 15 ఇయర్స్ ఉంటుంది. సో 15 ఇయర్స్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 33 - 15 23, 18 ఇయర్స్ వస్తుంది. 18 ఇయర్స్ వస్తుంది. సో తన ఏజ్ ఎంత? 18 ఇయర్స్. పూర్వ ఏజ్ ఎంత అండి? 18 ఇయర్స్. ఇంకా చెప్పచ్చు ఇక్కడ 15 అంటే 15 30 తీసేయండి, 30 తీసేస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది ఇక్కడ ఈ 48ని? అంటే 15 అనే విషయం తెలియాలి అంటే ఇదంతా చేయాల్సిందే అండి. సాగర్, రాహుల్, పూర్వ్ వీళ్ళ మధ్య గ్యాప్ ఎంతో, వీళ్ళ మధ్య గ్యాప్ అంతే. ఇది ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళ ఇద్దరి మధ్యలో తను ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. ఇద్దరి మధ్యలో తను ఉంటాడంటే వాళ్ళ యావరేజ్ తీసుకోవాలి. వాళ్ళ యావరేజ్ ఎంత? 33. అంటే రాహుల్ ఏజ్ ఎంత? 33. పూర్వ ఏజ్ ఎంత? సారీ, సాగర్ ఏజ్ ఎంత? 48 అని ఇచ్చాడు. అంటే గ్యాప్ ఎంత? 15. ఈ గ్యాప్ 15 ఉన్నప్పుడు ఈ గ్యాప్ కూడా 15 ఉండాలి, అంటే 18 రావాలి. అంటే ఏ వాల్యూ 18 వస్తుంది. ఇది దీన్ని మనం ఎక్స్వైజెడ్ అనుకుంటే చాలా పెద్దగా కూడా చేయొచ్చు. ఇంత సింపుల్ మెథడ్స్ ఉంటాయండి, అర్థం చేసుకున్నప్పుడు ఇవి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 10 ఇయర్స్ ఎన్స్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ సిమ్మీస్ ఏజ్ అండ్ నితీస్ ఏజ్ విల్ బి 7:8. 2 ఇయర్స్ అగో ద రెస్పెక్టివ్ రేషియోస్ ఆఫ్ సిమ్మీస్ ఏజ్ అండ్ నితీస్ ఏజ్ వాజ్ 1:3. ఇఫ్ అబై ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దెన్ సిస్టర్ నితి, వాట్ ఈజ్ అబై ప్రజెంట్ ఏజ్? సో ఇక్కడ మనకి అబై అనే క్యాండిడేట్ నితి ఏజ్ తోటి లింక్ అయి ఉంది. అంటే ఫస్ట్ నితి ఏజ్ తెలిస్తే అబై ఏజ్ మనం చెప్పచ్చు. అయితే అబ్బాయి ఏజ్ ఎంత అడిగిండు అంటే ఫస్ట్ ఏం తెలియాలి? నితి అనే అమ్మాయి ఏజ్ తెలియాలి. ఇక్కడ 15 ఏళ్ళ క్రితం ఎన్స్ అంటే తర్వాత అండి, 15 ఏళ్ళ తర్వాత సిమ్మి వయసు మరియు నితి వయసు మధ్యలో సంబంధించిన నిష్పత్తి 7:9గా ఉంది. 2 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి ఎట్లా ఉంది? 1:3గా ఉంది. అయితే సోదరి నితి కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు అబ్బాయి. అబ్బాయి ప్రస్తుత ఏజ్ ఎంత అని అడిగాడండి. ఏం కాదండి, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం తీసుకోవాల్సింది సిమ్మి ఏజ్ అండ్ నితీస్ ఏజ్. సిమ్మి అండ్ నితి ఎప్పుడనేది? 10 ఇయర్స్ హెన్స్ అంటే తర్వాత, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ 10 ఇయర్స్ 7:9లో ఉంటుంది. 7:9లో ఉంటుంది. అండ్ ఇంకేమి ఇచ్చాడు, 2 ఇయర్స్ అగో అంటే 2 సంవత్సరాల క్రితం, 2 ఇయర్స్ అగో అది ఎలా ఉంది నిష్పత్తి మనకి? 1:3లో ఉంది. 1:3లో ఉంది. సార్ కొద్దిసేపు దీని పైన దాని కింద రాద్దామా సార్? కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఎందుకంటే మనం ప్రీవియస్లీ కూడా మొత్తం అదే చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే 2 ఇయర్స్ అగో తీసుకుంటా. 2 ఇయర్స్ అగో ఫస్ట్ ఎవరండి? సిమ్మి, తర్వాత నితి. అది ఎట్లా ఉంటుందండి ఏజ్ నిష్పత్తి? 1:3. ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వాళ్ళ ఏజ్ నిష్పత్తి ఎట్లా ఉంటుంది? 7:9. ఇలా డిఫరెన్స్ ఎంత సార్? 12 ఇయర్స్. చాలా సందర్భంలో చేశాం. ఇప్పుడు చెప్పండి, 1 అంటే x అండి, x + 12 / 3x + 12 which is equal to 7/9. ఇది సింప్లిఫై చేయండి, 9 × x 9x + 9 × 12 108, 3 × x 7 21x + 84, 9x - 21x which is equal to 12x, 108 minus
24 విచ్ ఇస్ ఈక్వల్ టు 24, ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు మనకు అడిగేది ఎవరంటండి, నితీష్ ఏజ్ కావాలి. నితీష్ అంటే సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే 3 అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి 3 అని ఉంది అంటే 3 ఇంటూ ఎక్స్ అండి, 3 ఇంటూ 2 అండి, 6 వచ్చిందండి. ఇది ఎప్పుడండి, 2 ఇయర్స్ అగో. ప్రజెంట్ ఎంత ఉంటుంది, 8. ప్రజెంట్ ఎంత ఉంటుంది, 8. ఇంకేమన్నాడు, 4 ఇయర్స్ ఓల్డర్. ఇప్పుడు ఎవరైతే బ్రదర్ ఉన్నాడో అభయ్ తన సోదరి నితి కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు అభయ్, అంటే అభయ్ ఏజ్ ఎంత ఉండాలి, ప్లస్ 4 అంటే 12 ఇయర్స్ ఉండాలి. అభయ్ ఏజ్ ఎంత అండి, 12 ఇయర్స్. ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి లింక్ పెట్టి 100 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. 100 క్వశ్చన్స్ చేయడానికి కూడా ఫార్ములా అవసరం లేదు. ఇచ్చిన వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఏదైతే అడుగుతున్నాడో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే చాలండి. ఈ టాపిక్ మొత్తం కూడా ఏజెస్కి సంబంధించిందండి. చాలా మంచి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ప్రాక్టీస్ చేయండి, హోప్ పెట్టుకోండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఆన్సర్ని సాధించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.